హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనుభవమైన వాళ్ళు చెప్పే మాటలు వినకపోతే మన ప్రాణానికే ముప్పు. అదే ఈ ఐదుగురి ప్రీస్ల జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అసలు ఈ కథ మొదలైంది యూకే మహానగరంలోని క్యాంబ్రిడ్జ్షైర్ అనే స్టేట్లో. పూర్వం 16వ శతాబ్దంలో కింగ్ చార్లెస్ టూ అనే మహారాజు ఈ క్యాంబ్రిడ్జ్షైర్ అనే స్టేట్ని పాలించేవాడు. కింగ్ చార్లెస్ టూ 1630లో జేమ్స్ ప్యాలెస్ లండన్ యునైటెడ్ కింగ్డంలో జన్మించాడు. ఈయనకు ప్రజలంటే చాలా ఇష్టం. ఈయన ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. అలాగే నేరస్తులను కఠినంగా శిక్షించి చర్చ్ వెనుక ఉన్న ప్రిజనర్స్లో పడేసేవాడు. కింగ్ చార్లెస్ 1652లో జరిగిన బిషప్స్ వార్లో ఎంతో నైపుణ్యంతో విజయం సాధించాడు. ఆ యుద్ధంలో వెలకట్టలేనంత ధనాన్ని గెలుచుకున్నాడు. ఆ ధనంలో రాజ్యం కోసం సరిపడేంత ధనాన్ని తీసుకుని మిగతాదంతా చాట్రిస్లోని సెయింట్ ప్యారిస్ చర్చ్లో దాచి ఉంచాడు. ఒకనాడు ప్యారిస్ చర్చ్ మహాసభలో కింగ్ చార్లెస్ మద్యం సేవించి వచ్చాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ల్యూరీ అనే స్త్రీకు మద్యం మత్తులో తప్పుడు న్యాయం చెప్పి అందరి ముందు అవమానించాడు. తనకు న్యాయం జరగలేదన్న బాధతో ల్యూరీ అదే రోజు రాత్రి ప్యారిస్ చర్చిలో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆ చర్చ్ను మూసివేశారు. కొద్ది రోజుల తర్వాత కింగ్ చార్లెస్ హఠాత్తుగా 1685 డిసెంబర్ 6వ తారీఖున మరణించాడు. ప్రజలంతా ఆ ల్యూరీని మహారాజు గారిని చంపేసింది అని అనుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్యాంబ్రిడ్జ్షైర్ నుంచి ముగ్గురు ఫాదర్స్ ఆ చర్చ్ను మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆ ముగ్గురు ప్రీస్టులను ఆ ల్యూరీ దయ్యం చంపడానికి ప్రయత్నించింది. ఇద్దరు ప్రీస్టులను ఆ ల్యూరీ దయ్యం క్రూరంగా చంపడం అక్కడికి అప్పుడప్పుడు వచ్చే ఒక గొర్రెల కాపరి చూశాడు. ఆ ముగ్గురు ప్రీస్టులలో ఒక ప్రీస్ట్ మాత్రం తప్పించుకున్నాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత 1706లో క్యాంబ్రిడ్జ్షైర్లోని సెయింట్ మేరీ చర్చ్లో బిషప్ ఫ్రాంక్లిన్ జార్జ్ అనే ఫాదర్ మరియు 5 ప్రీస్టులు ఉండేవారు. వారి పేర్లు థామస్, జోసెఫ్, హెన్రీ, ఆల్ఫర్డ్, కెవిన్ అనే 5గురు ఉండేవారు. వీరు చిన్ననాటి నుండి కలిసిమెలిసి ఉండేవారు. ఈ 5గురి ప్రీస్టులను ఆ ఫ్రాంక్లిన్ జార్జ్ ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఈ 5గురు ప్రీస్టులు ఫ్రాంక్లిన్ జార్జ్ దగ్గర దేవుడికి ఎలా సేవ చేయాలో నేర్చుకునేవాళ్ళు. ఈ 5గురు చిన్నప్పటి నుండి ఆ ప్యారిస్ చర్చిలోని నిధి గురించి చాలా కథలు కథలుగా వినేవారు. వాళ్లకు ప్యారిస్ చర్చిలోని ల్యూరీ దయ్యం గురించి తెలియదు. ఒకరోజు ఈ 5గురు ఆ నిధి గురించి మాట్లాడడం గురువు ఫ్రాంక్లిన్ జార్జ్ విన్నాడు. అప్పుడు ఈ 5గురిని పిలిచి ఆ ల్యూరీ దయ్యం గురించి వివరంగా చెప్పాడు. మొదట్లో ముగ్గురు ఫాదర్స్ చర్చిని తెరవడానికి వెళ్ళిన వాళ్ళలో తిరిగి తప్పించుకున్నవాడే ఈ ఫ్రాంక్లిన్ జార్జ్. జార్జ్ ఈ 5గురి ప్రీస్టులతో మీరనుకుంటున్నట్టు అనేది ఆ ప్యారిస్ చర్చిలోనే ఉంది. ఆ చర్చ్ వెనక 3వ ప్రిజనర్ సెల్ కింద ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ ల్యూరీ ఖచ్చితంగా చంపేస్తుంది. మీరు ఎప్పుడూ అక్కడికి వెళ్ళకండి అని జార్జ్ చెప్పాడు. అప్పుడు ఈ 5గురి ప్రీస్టులు కొద్దిగా భయపడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఫ్రాంక్లిన్ జార్జ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ 5గురి ప్రీస్టులు ఎంతోమంది వైద్యంతో వైద్యం చేయించినా ఏమీ లాభం లేదు. ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోయింది. 1706 డిసెంబర్ 6వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకు ఫ్రాంక్లిన్ జార్జ్ మరణించాడు. ఇక సెయింట్ మేరీ చర్చ్ మొత్తం ఈ 5గురి స్నేహితులే చూసుకునేవారు. జార్జ్ మరణించాక ఈ 5గురి ప్రీస్టులు చాలా పేదరికాన్ని అనుభవించారు. జార్జ్ మరణించి 2 నెలలు గడిచాయి. ఒకరోజు శుక్రవారం సాయంకాలం ఈ 5గురి ప్రీస్టులు దేవుని సన్నిధిలో ఉండగా థామ్సన్ చర్చ్ నుండి బయటకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మిగతా 4గురు బయటకు వచ్చారు. అప్పుడు జోసెఫ్, "రే థామ్సన్, ఎందుకు అలా వచ్చావు?" అని అడిగగా థామ్సన్, "రే, మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండ్రా, ఇలా బతకడం ఏమైనా నచ్చిందా? మనకు గురువుగారు చనిపోయినప్పటి నుండి ఎవరో దానం చేస్తే కానీ తినలేని పరిస్థితిలో ఉన్నాం" అని అన్నాడు.
అప్పుడు మిగతా నలుగురు ఏం చేస్తాం అని అన్నారు. థామ్సన్ దానికి ఒకటే దారి, ప్యారిస్ చర్చిలోని నిధిను బయటకు తీసి మన జీవితాలను మార్చుకుందాం అని అన్నాడు. అప్పుడు జోసెఫ్, రే కానీ గురువుగారు అక్కడ ల్యూరీ అనే దయ్యం ఉంది అని చెప్పారు కదరా అని అన్నాడు. థామ్సన్, రే ఆ నిధిని ఎవ్వరూ ముట్టుకోకూడదని అప్పట్లో అలా చెప్పారా, మీరు నా వింటారండి అని అన్నాడు. దాంతో నలుగురు ఒప్పుకున్నారు. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం సాయంత్రం 6 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరదాం, ఆదివారం తెల్లవారేలోపు వచ్చేద్దాం అని అన్నాడు. శనివారం ఉదయమైంది. 5 గురు నిధివేటకు వెళ్లాలనే ఆతృతతో సాయంకాలం 5 లోపే చర్చిలోని అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. అప్పుడు థామ్సన్, రే ఇంకా 1 గంట సమయం ఉంది, మనకు అక్కడికి కావాల్సినవన్నీ తీసుకొని సిద్ధంగా ఉండండి అన్నాడు. థామ్సన్, రే మనము క్యాంబ్రిడ్జ్ నుంచి క్యాటరీస్కు వెళ్ళాలంటే మొదట సుట్టాన్లో దిగి అక్కడి నుంచి క్యాటరీస్కు అడవి మార్గంలో వెళ్ళాలి, ముఖ్య మార్గంలో వెళ్తే మనందరూ అనుమానిస్తారు అని అన్నాడు. ఇంతలో టైం 6 అయింది. ఇక ఆ 5 గురు గుర్రబండి ఎక్కారు. కొంత సమయం తర్వాత సుట్టాన్ వచ్చింది. థామ్సన్ ఉండి, అన్న ఇక్కడే ఆపు అన్నాడు. అప్పుడు గుర్రబండి యజమాని ఎడ్వర్డ్, అదేంటి సుటాన్ చాలా చిన్న ఊరు ఫాదర్, నేను మిమ్మల్ని క్యాటరీస్ ముఖ్య నగరంలో దింపేస్తా అన్నాడు. దానికి థామ్సన్, పర్లేదు ఎడ్వర్డ్, ఇక్కడికి మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, నువ్వు వెళ్ళు అని అటు ఇటు చూసి అడవి మార్గం పట్టారు. ఎడ్వర్డ్కి వారిపై అనుమానంతో వారిని వెంబడించాడు. దారిలో హెన్రీ థామ్సన్ని, రే ఆ ప్యారిస్ చర్చి దగ్గర ఎవరు ఉండరా అని అడిగాడు. దానికి థామ్సన్, ఆ ల్యూరీ కథ వల్ల ఆ చర్చి దగ్గరికి ఎవ్వరూ రారు అని సమాధానమిచ్చాడు. సెయింట్ ప్యారిస్ చర్చ్ వచ్చేసింది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. వాళ్ళ జీవితాలు మారతాయి అనే ఆశతో లోపలికి వెళ్తారు. లోపల అంతా చెత్తపడి ఉంటుంది, అలాగే మొత్తం బూజుపట్టి ఉంటుంది. థామస్ ఉండి, రే కెవిన్ ఆల్ఫర్డ్ మీరు చర్చ్ వెనక వెతకండి అని పంపిస్తాడు. అలాగే జోసెఫ్ హెన్రీలను చర్చ్ ఉత్తరం వైపు వెళ్ళమంటాడు. థామస్ మాత్రం ముఖ్య ద్వారం దగ్గర ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. అప్పుడు కాసేపటికి ఉత్తరం వైపు నుండి ఏదో గొంతుతో గట్టిగా అరుస్తున్నట్లు వినపడుతుంది. థామస్ ఆల్ఫ్రెడ్ కెవిన్ వద్దకు వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. కెవిన్, చర్చ్ చుట్టూ ఎవరో పరిగెత్తున్నట్టు సౌండ్ వినిపించింది అని అంటారు. యూరి ఆ చర్చ్ పైన నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ ఒక పెద్ద అరుపు, అది జోసెఫ్ది. వెళ్ళి చూస్తే జోసెఫ్ హెన్రీ ఆ నిధిను బయటకు తీశారు. ఇక 5 గురు నిధిని తీసుకుని బయలుదేరుతుండగా ఎవరో ఆగండి అని పిలిచినట్లు వినపడుతుంది. కానీ వారి ఆనందంలో అవేమీ పట్టించుకోకుండా నది దగ్గరకు చేరుకున్నారు. అక్కడున్న పడవలోకి నిధిను పెట్టారు. జోరున గాలి వేస్తుంది. పడవ బయలుదేరింది. గాలి వేగానికి నీటి ప్రవాహం చాలా ఎక్కువైంది. కొద్ది సమయంలోనే పడవ నీట మునిగింది. ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన జోసెఫ్ అంతా చూశాడు. మిగతా 4 ఎక్కడున్నారో తెలియదు. పడవ ప్రవాహం ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కనపడలేదు. జోసెఫ్ వాళ్ళని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుండగా ఒక గోయలో పడతాడు. ఆ గోయలో ఉన్న ల్యూరీ దయ్యం జోసెఫ్ని క్రూరంగా చంపుతుంది. ఆల్ఫ్రెడ్ హెన్రీ వీళ్ళిద్దరూ ఒక ఒడ్డున పడి ఉన్నారు. వీరిద్దరూ లేచి చీకటిలో మిగతా వాళ్ళను వెతుక్కుంటూ వెళ్తుండగా ఆల్ఫ్రెడ్ను ఆ ల్యూరీ దయ్యం వెనక నుండి పట్టుకొని వెళ్ళి కిరాతకంగా చంపేస్తుంది. అది కల్లారా చూసిన హెన్రీ భయంతో తప్పించుకోవడానికి నీటిలో దూకుతాడు. ఆ ప్రవాహంలో తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై హెన్రీ కూడా చనిపోతాడు. ఆ నీటిలో హెన్రీ బట్టలు కొట్టుకుపోవడం చూసిన కెవిన్ భయం భయంతో దగ్గరలో ఉన్న ఒక శ్మశానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక సమాధి వెనక థామస్ కనపడతాడు. ఇద్దరూ కలిసి మిగతా 3 వెతుకుదామని వెళ్తారు. ఇల్లు మిగతా 3 వెతుకుతుండగా దారి తప్పిపోయిన ఎడ్వర్డ్ కెవిన్ థామ్సన్ దగ్గరకు వస్తున్న ల్యూరీని చూసి ఇద్దరిని దగ్గరలో ఉన్న మరో పడవలోకి ఎక్కించుకొని బయలుదేరుతాడు. అప్పుడు ల్యూరీ ఒడ్డు దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తుంది. కానీ ఆ ల్యూరీ మాత్రం ఎడ్వర్డ్ను ఏమీ చేయదు. అది చూసిన కెవిన్ థామస్, కెవిన్ ఎడ్వర్డ్ని, అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు.
అప్పుడు ఎడ్వర్డ్ మిమ్మల్ని ఫాలో చేస్తూ అడవిలో దారి తప్పిపోయాను అని అంటాడు. థామస్ ఎడ్వర్డ్ను మా మిగతా ముగ్గురు స్నేహితులు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆ ల్యూరినే మీ ముగ్గురు స్నేహితులను చంపడం నా కళ్ళతో చూశాను, కానీ వాళ్ళను కాపాడలేకపోయాను, అయినా సరే మీ ఇద్దరినైనా కాపాడాను అని అంటాడు. కెవిన్ థామస్ ఇద్దరు కలిసి అసలు ఆ ల్యూరి ఎవరు, ఎందుకు ఇలా అందరినీ చంపుతోంది అని అడగగా ఎడ్వర్డ్ ఉండి ఆ ల్యూరి ఎవరో కాదు, మా అమ్మ. 30 ఏళ్ల క్రితం మా అమ్మకు ద్రోహం చేసిన మా నాన్నను శిక్షించకుండా అప్పటి చార్లెస్ ప్రభు మత్తులో మా అమ్మకు అన్యాయమైన తీర్పు ఇచ్చాడు. అది తట్టుకోలేక మా అమ్మ ఆ చర్చిలో ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు తన ఆత్మ ప్రేతాత్మలా మారి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంది అని చెప్పడంతో థామ్సన్ పశ్చాత్తాపడతాడు. బ్రతుకుంటే అదే చర్చిలో అలాగే అందరం కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు అనవసరంగా ముగ్గురు స్నేహితుల ప్రాణాలు పోగొట్టాను అని చాలా బాధపడతాడు. అందుకే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ మాటలు కొట్టిపడేయకండి, అదే మన జీవితాలను మార్చే ఒక మర్చిపోలేని చేదు సంఘటనను ఎదురు చేస్తుంది. సో స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ఏ స్టోరీని మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.